వెల్కమ్ టు ఎంఎల్టీ తెలుగు ఛానల్ కేఎన్ఆర్యూహెచ్ఎస్కి సంబంధించి ఎవరైతే బీఎస్సి నర్సింగ్ అండ్ బీపీటీ పీబీబీఎస్సి కోర్సెస్కి సంబంధించి అప్లై చేసి ఉన్నారో సో వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏంటిది సో స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి అండ్ ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకన్పై క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ యాక్టివేషన్లో ఉంచుకోండి నా యొక్క ప్రతి ఒక్క వీడియో అయితే మీకు మిస్ అవ్వకుండా రావడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది అండ్ ఇంకా ఎవరన్నా బటన్ బటన్పై క్లిక్ చేయకుండా ఉన్నట్టయితే ఎమ్ఎల్టీ తెలుగు ఛానల్ కింద జాయిన్ బటన్ కనిపిస్తుంది అండి సబ్స్క్రైబ్ అని చెప్పి కనిపిస్తుంది కదా దాని కింద మనకి జాయిన్ బటన్ కనిపిస్తుంది దాని మీద క్లిక్ చేసి జాయిన్ అవ్వండి అండ్ ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే మాత్రం లైక్ చేసి మీకు సపోర్ట్ అయితే తెలియచేయండి ఫర్దర్గా ఇంకా ఇటువంటి వీడియోస్ అయితే నేను కూడా చేయగలుగుతాను అండ్ లేట్ చేయకుండా ఇప్పుడైతే టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం యూహెచ్ఎస్ బిఎస్సి నర్సింగ్ బీపీటీ పీవీబీఎస్సి ఒకళ్ళు ఆల్రెడీ కామెంట్లో నన్ను అడిగారండి సో అందుకే నేను కూడా రిమైనింగ్ వాళ్ళకి కూడా యూజ్ అవుతుందన్న ఉద్దేశంతో అయితే ఈ వీడియో అయితే చేస్తున్నాను సో వాళ్ళు అడిగిన క్వశ్చన్ ఏంటి అంటే బ్రిడ్జ్ కోసం మార్క్స్ మేము సర్టిఫికేట్ సబ్మిట్ చేయమని మెసేజ్ వచ్చింది డేట్ అయిపోయింది మెరిట్ లిస్ట్లో నేమ్ ఉంటుందా ఉండదా అని చెప్పి అడిగారు అండ్ బ్రిడ్జ్ కోసం మార్క్స్ మేము ఒకటే కాదండి ఇంకా రెమ్మై కొంతమందికి కూడా మెసేజెస్ అయితే వచ్చే ఛాన్స్ అయితే ఉంది ఎందుకనంటే మీరు ఏదైతే సర్టిఫికేట్ అప్లోడ్ చేయలేదో సో వాటికి సంబంధించి వాళ్ళు అప్లోడ్ చేయమని అయితే ఫోన్కి మెసేజ్ అయితే పెడుతున్నారండి సో మెసేజ్ ఆర్ మెయిల్ రెండు చెక్ చేసుకుంటూ ఉండండి ఎప్పటికప్పుడు మీరు ఏదైతే అప్లై చేసినప్పుడు మెయిల్ ఐడి ఇచ్చారో అండ్ ఫోన్ నెంబర్ ఇచ్చారో సో ఆ రెండు కూడా ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండండి సో మనకి ఎప్పుడైనా కూడా ఏదైనా కూడా ఇన్ఫర్మేషన్ వాళ్ళు అయితే మనకి చెప్పే ఛాన్స్ అయితే ఉంటుంది సో ఫస్ట్ ఏంటంటే ఇక్కడ మనకి బ్రిడ్జ్ కోర్స్ మార్క్స్ మేము అడిగారు కానీ సబ్మిట్ చేయడానికి డేట్ అయితే అయిపోయింది మెరిట్ నేమ్ ఉంటుందా అని చెప్పి అడుగుతున్నారండి అండ్ ఇక్కడ ఏంటి అంటే మనకి లాస్ట్ ఇయర్ అయితే వాళ్ళు మనకు ఒక వన్ డే అయితే టైం ఇచ్చారండి వన్ డే టైం ఇచ్చి ఆ డేట్ లోపు ఒక మెయిల్ ఐడి అయితే ఇచ్చి వాళ్ళు ఆ యొక్క సర్టిఫికేట్స్ ఏవైతే వాళ్ళు అప్లోడ్ చేయలేదో సో వాటికి సంబంధించి ఆ యొక్క రిమార్క్స్ అని చెప్పి ఇచ్చి వాళ్ళు ఏదైతే అంటే క్యాండిడేట్ నేమ్ వాళ్ళు ఏ సర్టిఫికేట్ అప్లోడ్ చేయలేదో ఆ సర్టిఫికేట్ అప్లోడ్ చేయమని చెప్పి సో వాళ్ళైతే మెన్షన్ చేసి ఒక రోజు టైం అయితే ఇచ్చి మనకైతే ఆ యొక్క అప్లికేషన్ ప్రాసెస్ అయితే కంప్లీట్ చేశారండి సో మేబీ మనకి ఈ ఇయర్ కూడా అంటే లాస్ట్ ఇయర్ ఆ విధంగా అయితే ఇచ్చారు సో ఈ ఇయర్ కూడా ఆ విధంగా ఇచ్చే ఛాన్స్ కూడా ఉంది సో ఇప్పుడు ఏంటంటే ఎలా మేము అప్లోడ్ చేయలేకపోయాము సో ఫర్దర్గా మాకేమన్నా అవకాశం ఉంటుందా లేదంటే మేము నాటెల్స్బుల్లోకి వెళ్ళిపోతామా మాకు మెరిట్ లిస్ట్లో నేమ్ ఉండదా అని చెప్పి చాలా టెన్షన్ పడుతున్నాం సో అందుకే వీడియో అయితే చేస్తున్నా లాస్ట్ ఇయర్ ఇచ్చిన విధంగా మనకి ఇయర్ కూడా టైం అయితే ఇవ్వచ్చండి సో ఏంటంటే మనకి ఆ టైం అయితే ఇచ్చినప్పుడు మీరు ఎవరైతే చూసుకోకుండా అప్లోడ్ చేయకుండా ఉన్నారా యొక్క సర్టిఫికేట్ సో వాళ్ళకైతే ఒక అవకాశంగానే చెప్పుకోవచ్చు అది సో కాబట్టి ఖచ్చితంగా ఇస్తారు అని అయితే చెప్పలేము ఎందుకంటే ఇప్పుడు ముందే మనకి ఒక డేట్ అయితే మెన్షన్ చేసి వాళ్ళు అప్లోడ్ చేయమని అడుగుతున్నారు కానీ లాస్ట్ ఇయర్ ఇచ్చారు కాబట్టి ఇయర్ కూడా ఇచ్చే ఛాన్స్ అయితే ఉంది అని మాత్రం నేను చెప్తున్నాను కానీ ఏంటంటే ముందు మీరు ముఖ్యంగా ఎవరికైతే ఈ రకమైన మెసేజెస్ వస్తున్నాయో అంటే అప్లోడ్ చేయమని చెప్పి సర్టిఫికేట్స్కి సంబంధించి మెసేజ్ పెడుతున్నారో సో వాళ్ళు ముందుగానే చెక్ చేసుకోండి అండి చెక్ చేసుకుని వాళ్ళు అప్లోడ్ చేయమన్నప్పుడు వాళ్ళు ఒక డేట్ అయితే ఇస్తారు ఆ డేట్ లోపు అప్లోడ్ చేయమని చెప్పి మెసేజ్ అయితే చేస్తున్నారు కాబట్టి మీరు ఒకసారి చూసుకుని మీరు ఏదైతే అప్లోడ్ చేయలేదు మెసేజ్ చేస్తున్నారో ఆ యొక్క సర్టిఫికేట్స్ మీరు నెట్ సెంటర్కి వెళ్ళి అప్లోడ్ చేయండి లేదు మీకు మీకు మీరే అప్లోడ్ చేయగలిగితే వెల్ అండ్ గుడ్ అప్లోడ్ చేసేయండి సో ప్రాబ్లం అయితే ఫర్దర్గా ఈ విధమైన టెన్షన్ అయితే తీసుకోవాల్సిన అవసరం లేదు సో ఇప్పటి వరకు అప్లై చేయని వాళ్ళకి ఏంటి అంటే మనకు ఇంకొక ఛాన్స్ అయితే ఇచ్చే అవకాశం కూడా ఉందండి సో ఆ అవకాశం ఇచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా నేను వీడియో అయితే చేస్తాను సో ఆ వీడియో చేసినప్పుడు మీరు అప్లోడ్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి కానీ వస్తుందా ఇస్తారా ఎవరా అనేది కేఎన్ఆర్ హెచ్ఎస్ వాళ్ళ మీద అయితే మాత్రమే డిపెండ్ అయి ఉంటుందండి లాస్ట్ ఇయర్ ఇచ్చారు ఈ ఇయర్ కూడా ఇచ్చే ఛాన్స్ ఛాన్స్ అయితే ఉందండి సో కాబట్టి ఎప్పటికప్పుడు ఫోన్స్ అండ్ మీ మెయిల్ ఐడి ఏదైతే ఇచ్చారో చెక్ చేసుకుంటూ ఉండండి అండ్ రిమైనింగ్ వీటికి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే ఒకసారి అయితే కేఎన్ఆర్హెచ్ఎస్ వాళ్ళకైతే కాంటాక్ట్ అవ్వండి మీరు అంటే ఫోన్ ద్వారా కాంటాక్ట్ అవ్వచ్చు అండ్ రిమైనింగ్ డీటెయిల్స్ అన్నీ కూడా నేను చెప్తూనే ఉంటానండి అండ్ ఇంకా మెరిట్ లిస్ట్ ఎప్పుడు మెరిట్ లిస్ట్ ఎప్పుడు ఎప్పుడో అడుగుతున్నారు ఇంకా టైం ఉందండి సో అది ఎప్పుడు ఏంటి అనేది కూడా వీడియో చేస్తాను అండ్ బిఎస్సీ ఎంఎల్టీకి సంబంధించి అడ్మిషన్ నోటిఫికేషన్ గురించి కూడా అడుగుతున్నారు కానీ ఇంకా ప్రెజెంట్ మనకి దాని గురించి సంబంధించిన నోటిఫికేషన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ రాలేదు వాళ్ళైతే ఇంకా టైం ఉందని మాత్రమే వాళ్ళైతే చెప్పడం జరిగింది సో అండ్ వాళ్ళకి ఎప్పటికప్పుడు కాల్ చేస్తూనే ఉన్నానండి కాల్ కనెక్ట్ అయ్యి వాళ్ళ ఆన్సర్ చెప్తే మాత్రం ఖచ్చితంగా వీడియో అయితే చేస్తాను ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేయండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచ్